దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానం మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనకిస్తున్న శ్రేష్ఠ వాగ్దానం చూడండి. ఈ సంవత్సరం మనం చేస్తున్న మన చేతి పనులన్నిటిలో, మన చేతుల పనులన్నిటిలో ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నారు. మీరు వ్యాపారం దగ్గరికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదం, మీరు వ్యవసాయం దగ్గరికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదం, మీరు ఏదైనా వృత్తి పనులు చేస్తున్నా అక్కడ ఆశీర్వాదం, మీరు ఉద్యోగం చేస్తున్నా అక్కడ ఆశీర్వాదం, మీరు చదువుకుంటున్నా అక్కడ ఆశీర్వాదం. అది ఏదైనా సరే, వాట్ నాట్ ఎవ్రీథింగ్, మీ చేతులతో చేసే పనులు ఏదైనా అక్కడ దైవికమైన ఆశీర్వాదం మీరు చూడబోతున్నారు. ఎందుకు చెప్పనా? ఆ కింద అంటున్నారు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేదీ తక్కువ కాదు, ఆయన తోడున్నాడు మనకి. ఈ సంవత్సరం ఆయన మనకు తోడుగా ఉండి మనకేదీ తక్కువ కాకుండా ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నారు. కనుక ధైర్యంగా ఉండండి. దేవుడు తోడుగా ఉండి ఆయన మన చేతి పనులను ఎలా ఆశీర్వదిస్తాడో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని అక్షరాలను మనం చూడగలుగుతాం. ఆదికాండంలో 39వ అధ్యాయంలో మనం 3వ వచనం చూస్తే అక్కడ యోసేపు మనకు కనిపిస్తాడు. 2-3 వచనాలు మీకోసం నేను చదువుతాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసననియు తన యజమానుడు చూచాడు. ప్రియ దైవ జనాంగమా, యోసేపుకు దేవుడు తోడుగా ఉండి యోసేపు చేతితో చేసిన పని యావత్తు యెహోవా సఫలం చేస్తున్నాడు, యజమానుడే గ్రహించాడు. ప్రియ దైవ జనాంగమా, ఆ రోజు యోసేపు చేతితో చేసిన పని యావత్తు ఏం చేసినా యోసేపుకు దేవుడు సఫలం చేయటానికి గల కారణం ఏంటో చెప్పనా? దేవుడు ఆయనకి తోడున్నాడు. దేవుడు యోసేపుకు తోడున్నాడు, మనకు కూడా ఈ సంవత్సరం తోడుగా ఉండబోతున్నాడు. అయితే యోసేపు ఎలా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, మనం కూడా అలాగే మన పరిశుద్ధతను కాపాడుకుందాం. యోసేపు ఎన్ని కష్టాలు వచ్చినా భక్తిని కోల్పోకుండా క్రమంతో భక్తిని చేశాడు. అలాగే ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా అనుకున్న దానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనా మన భక్తిని విడవద్దు, క్రమంగా భక్తిని చేద్దాం, దేవుణ్ణి మెప్పిద్దాం మన భక్తితో. యోసేపు అలాగే తన భక్తితో దేవుణ్ణి మెప్పించాడు. ఎన్ని నిందలు అనుభవించాడు, ఎన్ని అవమానాలు అనుభవించాడు. సొంత వాళ్ళ ద్వారా నిందలే కష్టాలే, బయట వాళ్ళ ద్వారా నిందలు కష్టాలే. ఏమైనా నిజంగా తప్పు చేశాడంటే ఆణిముత్యం లాంటి భక్తుడు, కానీ ఎన్ని మాటలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, అయినా సరే ఇంత నిక్కచ్చిగా నేను భక్తి చేస్తే నాకు ఇదా దేవుడిచ్చిన ప్రతిఫలం అని అనుకోలేదు. ఏమైనా పర్లేదయ్యా, నువ్వు నాతో ఉన్నావు, అన్నిటినీ చూస్తున్నావు, వీటన్నిటికీ తగిన ప్రతిఫలం నాకు రోజు ఇస్తావు అని ప్రతిఫలం దేవుడు ఇస్తాడని ఎదురు చూచాడు. ఖచ్చితంగా ఇచ్చాడంతే. ఒక మంచి రోజు వచ్చింది, జైలు గోడల మధ్య ఉన్న వ్యక్తికి పిలుపు వచ్చింది రాజు రమ్మంటున్నాడని. ఇక మంచి రోజులు వచ్చేసినాయి అని నమ్మి చక్కగా తయారై రాజు ముందుకు వెళ్ళాడు. రాజు కళ చెప్పాడు, నాకు ఈ కళ వచ్చింది, భావం చెప్పగలవంట కదా అని చక్కగా ప్రార్థన చేసుకుని కళ భావాన్ని అద్భుతంగా చెప్పాడు. ఇక నుండి ఈ దేశానికి నువ్వే రాజువయ్యా అన్నాడు. చచ్చిపోయేవరకు ఆ దేశానికి ఆయనే రాజుగా ఉన్నాడు. 30వ ఏట రాజయ్యాడు, 110 సంవత్సరాలు బతికాడు. 110వ సంవత్సరం వరకు 80 ఏళ్ళు ఆయన రాజరికం చేశాడు అన్య దేశానికి. నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తే ఎంత ఘనత, దేవుడు చూస్తున్నాడు మనల్ని, మన పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటున్నామో చూస్తున్నాడు. ఎన్ని నిందలు శ్రమలు వచ్చినా మన భక్తిని ఎలా కాపాడుకుంటున్నామో చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన
ఆయన ఈ సంవత్సరం మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మన చేతి పనులన్నిటినీ ఆయన ఆశీర్వదించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిను మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితమును దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభు, యోసేపు వలె భక్తి చేయటానికి తాపత్రయం కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు సహాయం చేసి దయచేసి అలాంటి జయ జీవితం ఇచ్చి బలపరచండి, ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.